యేసు తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యి కుమారుడగు బర్తిమయ్యి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరీయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరిగాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునద్దుకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రెడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనిను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను.